సాధారణంగా కొన్ని ఇళ్లల్లో చోటు అడ్జస్ట్ అవ్వకపోవడం కారణంగా లేదా ఇతర కారణాల వల్ల పూజ చేసుకునే గది కిచెన్ బెడ్రూమ్ హాల్లో పెట్టేసుకుంటారు. వాస్తు ప్రకారం పూజ గది ఎక్కడ ఉంటే మంచిది, ఎక్కడ ఉంటే లాభం చూద్దాం. గదులు చాలా ఇరుగ్గా ఉండకపోవడంతో కిచెన్లోనే ఎక్కువగా దేవుడికి సపరేట్గా షెల్ఫ్ పెట్టి పూజలు చేసేస్తారు. దేవుడి గది ఇతర గదులకు ఎప్పుడు దూరంగా ఉండాలి, శబ్దాలు ఎక్కువగా వినిపించని ప్రదేశంలో ఉండాలి లేదా సపరేట్ తలుపుతో ఉండాలి. పూజ చేయడం వల్ల మనకి ప్రశాంతత లభిస్తుంది. అలా ఉండాలంటే పూజ గది కూడా ఉండాలి. ఇంట్లో ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటే పాజిటివ్ శక్తి నెలకొంటుంది. సాధారణంగా పూజ గది ఇంటికి ఈశాన్య మూల, తూర్పు లేదా ఉత్తర మూలల్లో ఉండాలి. ఈ దిక్కులు పూజ చేసుకోవడానికి అనుకూలమైనవి. ఈ దిశలో ఉండే పూజ గదిలో పూజలు నిర్వహిస్తే చాలా మంచిది. వాస్తు ప్రకారం చెప్పాలంటే పూజ గది వంట గదిలో ఉండకూడదు, ఎందుకంటే వంటగది అగ్ని మూలకంతో ముడిపడి ఉంటుంది, సానుకూలత దెబ్బతింటుంది. కిచెన్లో వివిధ రకాల ఆహారాలు వెజ్ నాన్ వెజ్ వండుతాం కాబట్టి వంటగది లేకపోవడమే మంచిది.